హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్గా హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది భారత రాజ్యాంగంలోని ప్రాథమిక విధులు భారత రాజ్యాంగంలోని ప్రాథమిక విధుల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో ఎస్పద చేసుకోవచ్చు ప్రతి అభ్యర్థులు గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది భారత రాజ్యాంగంలోని ప్రాథమిక విధులు ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు ఈ మూడు టాపిక్ల నుంచి కంపల్సరీగా ప్రతి పేపర్లో వన్ మార్క్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఈ వీడియో స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి ఈ వీడియో నచ్చి తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ అయితే చేయండి మా యొక్క ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అయితే వీడియో యొక్క డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉండ ఉంది తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఆ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వడానికి అయితే ట్రై అయితే చేయండి దీని యొక్క పీడిఎఫ్ ఫైల్ కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ అయితే చేశారు అక్కడ నుంచి కావాల్సిన వాళ్ళు ఈ యొక్క పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు వివరాలు చూసుకుంటే భారత రాజ్యాంగంలోని ప్రాథమిక విధులు భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధుల గురించి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ వెళ్ళే ముందు దాని యొక్క ఇంట్రడక్షన్ని కాస్త మనం ఇప్పుడు గమనించుకుందాం భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధుల గురించి భారత రాజ్యాంగంలో నాలుగు ఏ భాగములు యాభై ఒకటి ఏ నిబంధన ప్రాథమిక విధుల గురించి తెలుపుతుంది భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులు ఏ భాగంలో ఉన్నాయి నాలుగవ భాగం ఏ నిబంధన భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధుల గురించి తెలుపుతుంది యాభై ఒకటి ఏ నిబంధన భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై సంవత్సరం అమల్లోకి వచ్చేటప్పుడు ప్రాథమిక విధుల గురించి ప్రస్తావన లేదు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో భారత రాజ్యాంగం అమలుకి వచ్చేటప్పుడు ప్రాథమిక విధుల గురించి ప్రస్తావన అప్పట్లో భారత రాజ్యాంగంలో లేదు ఆ తర్వాత నలభై రెండవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల ఆరవ సంవత్సరం నలభై రెండవ రాజ్యాంగ సవరణ ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల ఆరవ సంవత్సరం ఈ యొక్క ప్రాథమిక విధులను నలభై రెండవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో సువర్ణ్ సింగ్ కమిటీ సిఫార్సు మేరకు పది ప్రాథమిక విధులను యాభై ఒకటి ఏ నిబంధనలు పొందుపరిచారు భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులను ఏ కమిటీ సిఫార్సు మేరకు తీసుకోవడం జరిగింది సోరణ్ సింగ్ కమిటీ సిఫార్సు మేరకు నలభై రెండవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో ఈ పది ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలోని యాభై ఒకటి ఏ నిబంధనలు పొందుపరిచారు ఈ ప్రాథమిక విధులను సోవియట్ రష్యా రాజ్యాంగం నుండి గ్రహించి భారత రాజ్యాంగంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం రాజ్యాంగంలో చేర్చింది దీనికోసం భారత రాజ్యాంగంలో నాలుగు ఏ అనే భాగాన్ని ప్రత్యేకంగా చేర్చారు ప్రారంభంలో పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో పది ప్రాథమిక విధులు ఉండేవి ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ రెండు వేల ఇరవై రెండులో మరొక విధిని చేర్చడం ద్వారా విడి యొక్క సంఖ్య పదకొండుకు చేరింది భారత రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక విధులు ఉన్నాయి పదకొండు విధులు అయితే ఉన్నాయి ఆ యొక్క పది విధులు చూసుకునే ప్రారంభంలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరంలో ఉండేవి ఆ తర్వాత ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ రెండు వేల రెండు సంవత్సరంలో చేరడం జరిగింది ఆ యొక్క ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారా మరొక ప్రాథమిక విధిని చేర్చడం జరిగింది అప్పుడు వీడి యొక్క సంఖ్య పదకొండుకు చేరింది ఆ యొక్క విధి అంటే పదకొండవ విధిగా ఏది తీసుకురావడం జరిగిందంటే ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల వయసు గల బాల బాలికలకు ప్రాథమిక విద్య అందించాల్సిన బాధ్యత వారి తల్లిదండ్రులు లేదా సంరక్షణపై ఉంటుందని పదకొండవ విధిగా ఈ ప్రాథమిక విధులలో ఈ యొక్క అంశాన్ని చేర్చడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ప్రాథమిక విధుల బిల్లులు హెచ్ఆర్ గోఖలే పార్లమెంట్లో ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరంలో ప్రాథమిక విధుల గురించి పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు హెచ్ఆర్ గోఖలే ప్రాథమిక విద్యలలో విధి అనగా ఏమిటి ప్రాథమిక విధులలో విధి అనిగా బాధ్యత లేదా కర్తవ్యం ఇప్పుడు మనం ఈ పదకొండు ప్రాథమిక విధులు అయితే ఉన్నాయి ఆ యొక్క ప్రథ పదకొండు ప్రాథమిక విధులు ఏవేత వన్ బై వన్గా ఇక్కడ మనం తెలుసుకుందాం రాజ్యాంగానికి లోబడి ఆశయాలు జాతీయ పథకం జాతీయ గీతాన్ని గౌరవించాలి రెండవ విధి దేశ స్వాతంత్ర ఉద్యమ లక్ష్య సాధనకు పాటుపడాలి మూడవ విధి దేశ సౌరభౌమత్వాన్ని ఐక్యతను సమగ్రతను పరిరక్షించాలి నాలుగవ విధి దేశ రక్షణకు జాతీయ సేవకు ముందుండాలి ఐదవ విధి ప్రజలందరి మధ్య సోదర భావం పెంపొందించడం స్త్రీల గౌరవం భంగం కలగకుండా చూడడం చూడటం ఆరవ విధి సాంస్కృతిక సాంప్రదాయాలను గౌరవించడం పరిరక్షించడం ఆర్ ఏడవ విధి అడవులు వన్యప్రాణులను పరిసరాలను కాపాడటం ఎనిమిదవ విధి విజ్ఞానిక దృక్పథాన్ని మానవతా సంస్కరణలు పరిశోధన పెంపొందించడం తొమ్మిదవ విధి ప్రభుత్వ ఆస్తులను రక్షించి హింసను విడనాడడం పదవ విధి జాతీయ సర్వతాముఖ అభివృద్ధికి వ్యక్తిగతంగా సమిష్టిగా కృషి చేయడం పదకొండవ విధి ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల వయసు గల బాల బాలికలు అందరికీ ఈ ప్రాథమిక విద్యను అందించేందుకు కృషి చేయవలసిన బాధ్యత వారిక తల్లిదండ్రులపై ఉంటుంది పదకొండవ ప్రాథమిక విధిని రెండు వేల రెండు డిసెంబర్ పన్నెండు నుంచి అమల్లోకి వచ్చింది భారత రాజ్యాంగంలో పదకొండవ విధి ఏ సంవత్సరం నుంచి అమలుకు వచ్చింది రెండు వేల రెండవ సంవత్సరం డిసెంబర్ పన్నెండు నుంచి భారత రాజ్యాంగంలో పదకొండవ విధి అమలులోకి రావడం జరిగింది ఈ పై పది ప్రాథమిక విధులను పంతొమ్మిది వందల ఏడు జనవరి మూడు నుండి అమలుకు వచ్చాయి అందుకో జనవరి మూడున ప్రాథమిక విద్యుల దినోత్సవాన్ని జరుపుకుంటారు ప్రతి సంవత్సరం జనవరి మూడున ఏ దినోత్సవాన్ని జరుపుకుంటారు ప్రాథమిక విధుల దినోత్సవాలు ఇది ఫ్రెండ్స్ భారత రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక విధులు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి ఈ వీడియో చాలా యూస్ఫుల్గా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి కంపల్సరీ మీకు ఒక మార్కు తీసుకొచ్చే ఈ యొక్క చాప్టర్ ఈ వీడియో కలిసి తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోను లైక్ అయితే చేయండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా